We praise God for one more opportunity that the Lord is giving us to read the Word of God and to study and to meditate the Word of God. దేవుడు మనకు మరి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి అనుగ్రహించినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్థలమై ఉన్నాం. हम परमेश्वर की स्तुति और बड़ाई करते हैं, धन्यवाद करते हैं कि उन्होंने हमें और एक मौका दिया है उनके वचन को पढ़ने के लिए और उनके वचन पर ध्यान मनन करने के लिए. In these days, we have been studying Ephesians chapter 5. Today we are going to read Ephesians chapter 5 verses 18 to 21. మనము ఈ దినాల్లో ఎఫెసీయులకు రాసిన పత్రికను ధ్యానిస్తా ఉన్నాం. ఈ దినము అపొస్తలైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుండి 21వ వచనం వరకు మనం చూద్దాం. ఇన్ దినో మే హమారా బైబిల్ కా అధ్యాయన్ హై ఎఫెసీయుం కి పత్రి సే ఆజ్ హమ్ ప్రేరిత పౌలుస్ జీ లిఖి సో పత్రి ఎఫెసీయుం కి పత్రి 5 అధ్యాయ కా 18 పద్ సే లేకర్ 21 పద్ తక్ హమ్ పడేంగే ఔర్ జాన్ ధ్యాన్ మనన్ కరేంగే. లెట్ us all read together please, and after reading we'll have a word of prayer. Then we are going to enter into the meditation. రండి మనమందరం ఈ యొక్క భాగాన్ని చదువుకుందాం. చదువుకున్న తర్వాత మరి ప్రార్థన ఉంటుంది. ప్రార్థనతో ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనం ఆరంభించుకుందాం. ఆయే ఇన్ పదం కు హమ్ సబ్ లోగ్ మిల్కర్ పఢ్ లేంగే. ఇన్ వచనం కు పఢ్నే కే బాద్ ప్రార్థనా కరేంగే. ప్రార్థనా కర్నే కే బాద్ ధ్యాన మనన్ మే హమ్ ప్రవేశ్ కరేంగే. అండ్ బీ నాట్ డ్రంక్ విత్ వైన్ wherein is excess, but be filled with the Spirit, speaking of yourselves psalms and hymns and spiritual songs, singing and making melody in your heart to the Lord, giving thanks always for all things unto God the Father in the name of our Lord Jesus Christ, submitting yourselves one to another in the fear of God. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు వందనములు చెల్లిస్తున్నా. రాత్రికాల సమయంలో బైబిల్ ధ్యాన సమయం కొరకాయ మమ్మల్ని సమకూర్చినందుకు వందనములు. వాక్యము విని గ్రహించి అర్థం చేసుకొని ఆ ప్రకారము జీవించే క్రైస్తవ జీవితమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. పాటల ద్వారా తండ్రి మీ నామము మీరు కనపరుచుకున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆత్మ సంబంధమైన పాటలు పద్యములతో మా హృదయములను నింపుకోవాలి అని మీరు చెప్పారు తండ్రి. ఈ దిన భాగమును బట్టి వందనములు. బోధించటలో, తర్జుమా చేయటలో, ఆన్లైన్ ట్రాన్స్మిషన్లో నడిపించటలో మీ దాసులమైన మాకు కావలసిన కృప దయచేయండి. మీ బిడ్డలైన వారు మేమందరం కలిసి వాక్యం వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మాకు వాక్య పరిచర్య చేయటకు సహాయపడునుగాక తండ్రి. మేము మరి మీ సింహాసనం నుండి వాక్యంను అర్థం విని అర్థం చేసుకున్నట్టుకు సహాయపడమని ప్రార్థిస్తున్నా. మీకే సమర్పించుకుంటూ మమ్మల్ని మరుగుపరిచి క్రీస్తు ప్రభువును తండ్రి మేమందరము దృష్టించి చూచుటకు సహాయపడమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తోత్రములు చెల్లించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్. లాస్ట్ వీక్ వి హావ్ స్టడీడ్ అబౌట్ ద సర్కంస్పెక్ట్ వాక్. గత వారము మనము జాగ్రత్తగా చూచుకొని నడుచుకునే విషయం మనం ధ్యానిస్తూ వచ్చాం. और पिछले हफ्ते हमने ध्यान मनन किया था कि किस तरह से हम चौकन्ना होकर हमें चलना चाहिए कहकर. This entire chapter speaks of Christian walk. ఈ అధ్యాయం అంతా క్రైస్తవ నడక ఆయక విషయం గురించి మాట్లాడుతా ఉంది. और ये पूरा अध्याय इसके बारे में हमें बातचीत करता है कि किस तरह से एक विश्वासी मसीहा में होते हुए चलना चाहिए. The portion what we read, in this we are going to see the spirit-filled walking with the spirit-filled life. మనం చదువుకునేటువంటి ఈ భాగంలో గమనించినట్లయితే ఆత్మ పూర్ణులైన నడకను గురించి తెలియజేస్తా ఉంది. और जिन वचनों को हमने पढ़ा है यहाँ पर हम देख सकते हैं, या इन वचनों के द्वारा हमें ये दर्शाता है कि किस तरह से हम आत्मिक रीति से परिपूर्ण होकर या आत्मिकता से भर कर किस तरह चलना चाहिए. Pastor, Tuesday when we are studying the word of God, meditating the word of God,
इन ट्यूजडे प्रेयर मीटिंग वन इम्पोर्टेंट टॉपिक यू कुड स्टडी మంగళవారం సంఘ ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం మంగళవార దిన మండలికి ప్రార్థన మే హం జబ్ ధ్యాన మనన్ కర్ రహే థే తో ఏక్ ప్రాముఖ్య అంశ పర్ హమ్నే ధ్యాన మనన్ కియా దేర్ జాన్ ద బాప్టిస్ట్ వాస్ స్పీకింగ్ లిజనింగ్ అబౌట్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ వన్ ఇస్ వాటర్ బాప్టిజం విత్ వాటర్ అండ్ బాప్టిజం ఆఫ్ ద స్పిరిట్ అక్కడ మరి బాప్తిసం ఇచ్చి యోహాన్ గురించి ధ్యానిస్తూ ఆయన మాట్లాడిన మాటలను గురించి మనం వింటూ మరి రెండు ప్రాముఖ్యమైన విషయాలు చూస్తూ వచ్చాము. ఒకటి మరి నీటి బాప్తిసము, ఒకటి ఆత్మ సంబంధమైనటువంటి బాప్తిసం. और उस ध्यान मनन में हमने ध्यान किया है बपतिस्मा देने वाला योहन्ना के बारे में, उसके बातों के बारे में या उसके प्रवचन के बारे में हमने ध्यान मनन किया. वहां पर दो प्रमुख की बात हमने देखा है, एक बपतिस्मा दिया जाना पानी के द्वारा, जल के द्वारा बपतिस्मा, और दूसरी आत्मिक रीति से आत्मा में बपतिस्मा पाना. जॉन द बैप्टिस्ट वाज ब्रिंगिंग पीपल टू द लॉर्ड बाय गिविंग वाटर बैप्टिज्म एंड शोइंग दैट By giving the water baptism, he is showing that they were repented of their sins. Baptism ichi Yohanu devuni yaddaku mari manushulanu teesukoni vache vaadiga unnaru mari aina variki neeti baptism istu varani teesukocharu aika neeti baptism dwara varandaru kuda vaaru paapamulu vishayamai paschata paddarani teliyajestu unnaru. बपतिस्मा देने वाला योहन्ना कई लोगों को, वहां के मनुष्यों को परमेश्वर की ओर ले आया और उन्हें बपतिस्मा देता रहा. बपतिस्मा देने की वजह ये बताया जा रहा है कि उन्होंने उनकी पापों का पश्चाताप हुआ या उनकी पापों की क्षमा उन्होंने पाया, ये एक गवाही की तरह देने के लिए उन्होंने उन्हें बपतिस्मा दे रहा था. बट लॉर्ड जीसस क्राइस्ट इज टॉकिंग समथिंग डिफरेंट अबाउट बैप्टिज्म, दैट इज बैप्टिज्म ऑफ द स्पिरिट. యేసుక్రీస్తు ప్రభు వారైతే మరి బాప్తిసం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చారు, ప్రాముఖ్యంగా మరి ఆత్మచేత బాప్తిసము ఆ యొక్క విషయాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు. यहाँ पर हम पाते हैं प्रभु यीशु मसीह इस बपतिस्मा के लिए थोड़े अलग हटकर थोड़े बातें वो कह रहे हैं, और वो कह रहे हैं कि बपतिस्मा जो आत्मा में बपतिस्मा पाना. When Lord Jesus Christ talking to Nicodemus in John's Gospel chapter 3 verse 3, he was talking about or verse 6, he was talking about born of the spirit and born of the flesh. Prabhu Pravane Yesu Christ vaaru ikkada Nicodemus tho maatladutu Yohann Suvartha 3rd adhyayam 6th vachanamlo shariram moolamga janminchinadi आत्मा मूलंगा జన్మించినది ఈ విషయాల గురించి తెలియజేస్తూ వచ్చారు. ప్రభు యేసు మసీహ్ జబ్ ఇస్ నికోదేమస్ మనుష్య సే బాత్ కర్ రహే థే యోహన్నా కా సుసమాచార్ తీసరా అధ్యాయ కే 6 పద్ మే ఉన్హోనే దో బాతే దో బాతో కే బారే మే ఉన్సే కహ రహే థే థే కి ఏక్ శరీర్ సే జనమ్ ఆర్ శరీర్ సే జనమ్ ఆర్ ఆత్మా సే జనమ్ కే బారే మే. ఇన్ వర్స్ 5 లార్డ్ స్ట్రెసెస్ జీసస్ ఆన్సర్డ్ వెరీలీ వెరీలీ ఐ సే అంటు ది Except a man be born again, born of the water and of the spirit, he cannot enter into the kingdom of God. అంతే కాకుండా 5వ వచనంలో ప్రభు ఈ రీతిగా సెలవిచ్చాడు, యేసు ఇట్లనను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. और पांचवें पद में हम देखते हैं प्रभु यीशु मसीह उससे इस तरह से कह रहे हैं. यीशु ने उत्तर दिया, मैं तुझसे सच सच कहता हूं, जब तक कोई मनुष्य जल और आत्मा से ना जन्मे तो वह परमेश्वर के राज्य में प्रवेश नहीं कर सकता. व्हाट इज दिस टू बैप्टिज्म्स और व्हाट इज द टू बर्थ्स, बोर्न ऑफ द वाटर एंड बोर्न ऑफ द स्पिरिट. కాబట్టి ఈ యొక్క రెండు జన్మలు ఏంటి, ఒకటి నీటి మూలముగా జన్మించడం, రెండవది ఆత్మ మూలముగా జన్మించడం. और ये दो जन्म किस तरह के है, क्या हमसे क्या ये क्या कह रहा है, एक जन्म मनुष्य का एक जन्म के बारे में हम यहाँ पर जल के द्वारा और आत्मा के द्वारा. वाटर सिग्निफाई इन बाइबल वी कैन सी वाटर सिग्निफाइज द वर्ड ऑफ गॉड. व्हेन द वर्ड ऑफ गॉड इज प्रीच्ड
when a person is convicted with the word of God and he is baptized with the word of God, or the word of God will come into the heart and it will work the work of the cross. కాబట్టి ఈ యొక్క మరి నీరు అనేది ఆ దేవుని యొక్క వాక్యము అని మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. ఈ యొక్క వాక్యము మానవుణ్ణి లేకుంటే ఏ యొక్క వ్యక్తి అయితే వాక్యం దగ్గరికి వస్తారో వారిలో ఈ పశ్చాత్తాపం యొక్క కార్యం ఆరంభిస్తుంది. ఆ యొక్క వాక్యమే వారి హృదయంలోనికి వచ్చి నివసిస్తా ఉంది. పరమేశ్వర్ కి వచన కి అనుసార్ హం దేఖ్తే హై పవిత్ర శాస్త్ర మే परमेश्वर का वचन एक पानी के समान वहां पर दर्शाया गया है. जो इस वचन के पास आता है तो वो वचन उसके अंदर प्रवेश करता है, प्रवेश करके उसके अंदर एक आत्मिक कार्य करना शुरू करता है. जो कार्य क्रूस पर हुआ था उस कार्य क्रूस का कार्य भी उसके मन में शुरू करता है. इन एपिस्टल ऑफ पॉल टू एफिशियंस चैप्टर 5 वर्स 26 आल्सो वी कैन रीड दैट देयर इज ए वॉशिंग ऑफ द washing of water by the word. అంటే ఎఫెసీలకు రాసిన పత్రికలో 5:26 ఈ యొక్క మాటను మనం చూడగలము. మరి వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. और यही बात को हम एफिसियों की पत्री 5:26 में भी हम पाते हैं. यहां पर भी कहा गया वचन के द्वारा जल के स्नान से शुद्ध होना कहकर. So when the word of God is received through the word of God, because it is the water, the person will be cleansed by the water. కాబట్టి ఎప్పుడైతే వాక్యాన్ని ఒక వ్యక్తి స్వీకరిస్తారో ఈ వాక్యం నీరై ఉన్నది కాబట్టి ఈ యొక్క నీరైనటువంటి ఈ యొక్క వాక్యం చేత వ్యక్తి పవిత్రపరచబడతాడు. और जब कोई व्यक्ति इस वचन को स्वीकार करता है और या इस वचन को ग्रहण करता है, वचन यहाँ पर जल के समान दर्शाया गया, इस जल के द्वारा वह पवित्र किया जाता है. In John's Gospel chapter 3 verse 5, Lord says, one more water, one more birth, that is word of the spirit. అంతేకాకుండా యోహాన్ సువార్త 3:5 యేసు ప్రభువారు ఇక్కడ ఇంకొక మాట కూడా చెలివిస్తా ఉన్నారు. ఏంటంటే ఆత్మ మూలముగా జన్మించినది అనేటువంటి మాటను చూస్తా ఉన్నాం. और इसी योहन्ना का सुसमाचार 3:5 में भी और एक बात को हम पाते हैं जो प्रभु यीशु मसीह कह रहे हैं कि आत्मा के समान जन्मना. So when a person accepted the word of God, accepted Lord Jesus Christ into his life as a personal savior, he or she baptized with the Holy Spirit at the same time. కాబట్టి ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తారో, యేసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, వారు ఆ సమయంలోనే ఆత్మ మూలంగా జన్మించిన వారుగా ఉంటున్నారు. और जो कोई व्यक्ति पहले प्रभु यीशु मसीह के वचन को या परमेश्वर के वचन को ग्रहण करता है और अपने पापों की पश्चाताप पाता है, तुरंत ही जब प्रभु यीशु मसीह को ग्रहण करने के द्वारा आत्मा में वह बपतिस्मा पा चुका होता है. Born of the Spirit at the same time, baptized of the Spirit also at the same time. కాబట్టి ఆత్మలో జన్మించడము అదే సమయంలో ఆత్మలో బాప్తిసం తీసుకోవడం. और यहाँ पर हम देखते हैं उसी समय वह आत्मा में दोबारा जन्म भी लिया है और उसी समय आत्मा में बपतिस्मा भी पाया. If a person is not born again, కాబట్టి ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు లేనట్టయితే ఆయన తిరిగి జన్మించలేడు అనేటువంటి విషయాన్ని చూడగలం. और जो कोई व्यक्ति में पवित्र आत्मा ना पाया जाता है, अगर उस व्यक्ति के अंदर पवित्र आत्मा ना हो तो हम कह सकते हैं कि वह दोबारा जन्म नहीं लिया. That is the reason why Lord Jesus Christ says very clearly to Nicodemus, verily verily I say unto thee, except a man be born of water and of the spirit, he cannot enter into the kingdom of God.
అందుకొరకే యేసు ప్రభు వారు ఎంతో నిశ్చయంగా ఇక్కడ చెప్తా వచ్చారు నికోదేముతో, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. इसीलिए प्रभु यीशु मसीह निकोदेमस से निश्चयता से कह रहे हैं कि जो कोई आत्मा से और वचन के द्वारा दोबारा जन्म ना लेता है तो वह प्रभु यीशु परमेश्वर के राज में प्रवेश नहीं कर सकता कहकर. सो टुडेस टॉपिक इज वेरी इंपॉर्टेंट एंड वी हैव टू अंडरस्टैंड दिस पर्टिकुलर पोर्शन वेरी क्लियरली. बट ई दिन भागमो चाला प्रामुख्यमैनदी. और जिस अंश पर आज हमने ध्यान मनन करने जा रहे हैं ये बहुत ही प्रामुख्य अंश है, इसे हम पूरी तरह समझने की कोशिश करना चाहिए. Because this is Bible study, we go through the word of God and try to grasp the things in deep. ఇది బైబిల్ పఠనం కాబట్టి దేవుని వాక్యం గుండా వెళ్ళి మరి లోతుగా ఆ యొక్క భాగాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. हम यहाँ पर बाइबल अध्ययन कर रहे हैं तो जो भी बात हम ध्यान मनन करते हैं तो उस बात की गहराई में जाकर उसे समझने की कोशिश करते हैं. Now, when the person receives the word of God, receives Lord Jesus Christ into his heart, at the same time he is born of the Spirit, baptized of the Spirit, yet he has to be filled by the Spirit. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని అంగీకరిస్తాడో, ప్రభుని యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, అప్పుడు మరి ఆత్మలో జన్మించడం, ఆత్మలో బాప్తీసం పొందడము, అంతేకాకుండా ఆత్మ కలిగి ఉండడం అనేటువంటి విషయాన్ని చూస్తా ఉన్నాం. और जब कोई व्यक्ति परमेश्वर के वचन को स्वीकार करता है, प्रभु यीशु मसीह उद्धार करता कहकर ग्रहण करता है, और जब आत्मा में जन्म लेता है और वह आत्मा में बपतिस्मा भी पाता है तो यह जरूरी है कि वह पवित्र आत्मा से भी भरकर होना चाहिए. baptized in the spirit, आत्मलो बपतिस्ममो, that happens only once at the time of conversion, I mean at the time of born again regeneration, we can say. But filling of the spirit, atmalo nimpabadi unduta, filling of the spirit. So we have to understand these two words, baptism in the spirit and filling with the spirit. Atmalo baptismamu, atmalo nimpabadi unduta, please. और हम यहाँ पर देख रहे हैं, यहाँ पर दो दो प्रमुख की बातें हैं. जब जब हम प्रभु यीशु मसीह का वचन या परमेश्वर के वचन को, प्रभु यीशु मसीह को ग्रहण करते हैं तो हम तुरंत ही उसी समय आत्मा में बपतिस्मा पाते हैं, और ये कार्य हमारे जीवन में एक ही बार होता है, और ये जो बपतिस्मा में भरकर होना ये अलग बात है. The person who received Lord Jesus Christ has the spirit. Sometimes the level of the spirit may decrease. At that time, he needs repeated filling. కాబట్టి ఒక వ్యక్తి ఆత్మలో బాప్తిసం పొందిన తర్వాత ఆత్మలో పూర్ణులై ఉండడము ప్రాముఖ్యము. అయితే కొన్నిసార్లు ఈ యొక్క ఆత్మలో పూర్ణులై ఉండడంలో తగ్గిపోతూ ఉంటుంది. ఈ యొక్క ఆత్మ మరి ఆ యొక్క వ్యక్తిలో తగ్గిపోతున్నప్పుడు మరి తిరిగి నింపబడడం, పూర్ణులై ఉండడము ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. और जब एक व्यक्ति प्रभु यीशु मसीह को ग्रहण कर आत्मा में बपतिस्मा लेता है और आत्मा में अपने आत्मा को पवित्र आत्मा से भर लेता है तो चंद दिनों के बाद इस जो आत्मा में परिपूर्ण पवित्र आत्मा से भरा हुआ है, चंद दिनों के बाद उसमें ये आत्मा पवित्र आत्मा घटते रहती है. इसीलिए इसे हमेशा परमेश्वर के वचन के द्वारा इसे हमेशा परिपूर्ण रखना या उसे भरते रहना बहुत जरूरी है. For this, we can have one illustration or example. Din koraku manam oka udaharan chuddam. Aur is baat ko achhi tarah samajhne ke liye ek udaharan ko hum dekhenge. For example, we are in a glass of we filled that glass with water. Oka udaharanaku oka glass lo konni neelu nimpam. Dekhiye udaharan ke taur mein humne ek glass mein pani bhar kar rakha hai. We filled that glass up to the brim fully.
కాబట్టి ఆ యొక్క గ్లాస్ లో నీటిని మరి పరిపూర్ణంగా నింపాం, అంచుల మటుకు నింపాం. और उस ग्लास को हमने पूरी तरह भर दिया कि उसकी आखिरी कोनी तक उसे भर दिया हमने. After some time you see the water level may be reduced. It doesn't mean that there is no water. Water is there, but level of the water is reduced. అయితే కొద్ది సమయం తర్వాత మనం గమనిస్తే ఆ నీటి నీరు కొద్దిగా తగ్గిపోతుంది. సో దాన్ని బట్టి దాంట్లో నీరు లేవని చెప్పలేం, కానీ నీరు తగ్గిపోయాయని చెప్పగలం. और थोड़ी देर के बाद जब हम उस ग्लास को देखेंगे तो वहां पर पानी का जो जहां तक हमने भरा था वहां कम हो जाता है. हम ये नहीं कह सकते कि वो ग्लास में पानी पूरी तरह नहीं है, लेकिन उसमें पानी है, लेकिन वो पानी कम हो गया. इफ यू कीप दैट वाटर ग्लास लाइक दैट फॉर मेनी डेज द परसेंटेज ऑफ वाटर लेवल गो ऑन डिक्रीजिंग बाय द एटमॉस्फेयर बिकॉज एटमॉस्फेयर इट अब्सॉर्ब्स द वाटर मीन इट वाटर एवोपरेट्स. So the level of the water continuously go on decreasing. కొన్ని దినాలు ఆ రీతిని ఉంచినట్టయితే ఆ గ్లాస్ లో ఉన్నటువంటి నీరు ఇంకా తగ్గిపోవడము మనం చూస్తాం. ఎందుకంటే మరి ఈ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత చేత ఆ యొక్క నీరు ఆవిరైపోతా ఉంటుంది. और हम कुछ चंद दिनों के लिए उस ग्लास का पानी को उसी तरह छोड़ देंगे तो और भी वो कम होने लगता है, क्योंकि वातावरण में जो गर्मी है उसे वो खींच लेता है, इसके द्वारा पानी कम होते जाता है. इट डजंट मीन देयर इज नो वाटर इन द ग्लास. దాని అర్థము ఆ గ్లాస్ లో నీళ్ళు లేవని కాదు. और इसका मतलब हम ये नहीं कह सकते कि वो ग्लास में पानी बिल्कुल नहीं है कहकर. वाटर इज देयर बट इट इज नॉट कंप्लीटली फिल्ड. It is somewhat empty, 50% filled and 50% empty. కాబట్టి అందులో నీళ్ళు లేవని చెప్పలేం, కానీ అందులో కొద్దిగా ఖాళీ ఉంది. అది 50% నీరుతో ఉంది, 50% నీరు లేకుండా ఖాళీగా ఉంది. और हम ये नहीं कह सकते कि उसके अंदर ग्लास के अंदर बिल्कुल पानी खत्म हो गया कहकर, लेकिन उस ग्लास के अंदर अगर हम देखते हैं तो 50% पानी है और 50% वो खाली है. Now what we have to do, we have to fill the remaining portion. The empty portion must be filled with the water. Aithe manam em cheyali, aa yokka khali unnatvanti glass sthananni malli neeti tho nimpali. Aur yahan par hame ab kya karna chahiye, us glass mein jo khali jagah hai use hum dobara pani se bharna chahiye. Similarly, when we accept Lord Jesus Christ as our personal savior, the spirit of God comes into our heart. He stays in our heart. అది రీతిగా మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనలో నివాసం చేస్తారు. इसी तरह हम जब प्रभु यीशु मसीह को ग्रहण करते हैं तब प్రభు యేసు మసీహ్ కు గ్రహణ करने के बाद पवित्र आत्मा हमारे हृदय में आता है और हमारे हृदय में आकर निवास करता है. Many a times because of our attitude, our talking, our watching, our seeing, our lifestyle, because of that the Holy Spirit may be grieved and the level of the Spirit may be reduced. Aithe dinamulu gadiche kolladi mana yokka matalanu batti mana yokka pravartananu batti mana yokka jeevana vidhananu batti aatma ainatundi devudu aa yokka aatmalo taggipothu vastundi. और हमारे हर रोज की जीवन में जो पवित्र आत्मा है, हमारे चाल चलन के द्वारा, हमारे बातों के द्वारा, हमारे जीवन की शैली के द्वारा कई बार हम पवित्र आत्मा को हमारे हृदय में जो है उसे दुख पहुंचाते हैं और दुख पहुंचाने की वजह से उस पवित्र आत्मा का जो शतमान हमारे दिल में है वो कम हो जाता है. At the time of born again, we are baptized in the Holy Spirit. The Holy Spirit is in us, but we grieved many times the Holy Spirit. So the level of the spirit is reduced. Now it is to be filled again. చూడండి, మనం రక్షింపబడినప్పుడు తిరిగి జన్మించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటారు, నింపుదల కలిగి ఉంటారు. అయితే మనం పరిశుద్ధాత్మను దుఃఖపరచిన కొలది మన యొక్క క్రియలు, మనకు మాటలు వీటి వల్ల ఆ దుఃఖపరచిన కొలది ఆ యొక్క పరిమాణం తగ్గిపోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం తిరిగి మనము ఆ యొక్క ఆత్మలో నింపబడేటువంటి పరిస్థితి రావాలి.
और जब हमने उद्धार पाया, प्रभु यीशु मसीह को ग्रहण किया, तो पवित्र आत्मा हमारे हृदय में प्रवेश कर चुका है। और जब पवित्र आत्मा हमें प्रवेश कर चुका है, वह पूरी तरह से हमारे हृदय को भर के है, क्योंकि हमारे चाल चलन के द्वारा या हमारे जीवन शैली के द्वारा हम पर पवित्र आत्मा को दुख पहुंचाए हैं, इसीलिए वह हमारे हृदय में उसका शतमान कम हो गया। तो अब हमें उसे दोबारा पवित्र आत्मा को भरना है। फिलिंग ऑफ द स्पिरिट इज नथिंग बट giving total control of the spirit, our life total handovering our life to the total control of the spirit. కాబట్టి ఆత్మ పూర్ణులై ఉండడము, ఆత్మను పూర్ణంగా నింపడం అంటే పరిపూర్ణంగా మన యొక్క జీవితాలను మరి యొక్క ఆత్మలో మరి మనము అప్పగించుకొని దాని యొక్క ఆధీనంలో దాని యొక్క స్వాధీనంలో ఉండడం। और इस आत्मा को पूरी तरह परिपूर्ण करना हम में या पूरी तरह से भरना, मतलब हम अपने आप को या हमारे जो जीवन है उसे आत्मा के वश में पूरा कर देना। सो टुडे आई वुड लाइक टू एम्फसाइज थ्री इंपॉर्टेंट टॉपिक्स इन अवर स्टडी। ఈ దినము మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గురించి నేను చెప్పదలుచుకున్నాను। और आज के हमारे इस ध्यान मनन में तीन प्रमुख के बातों को मैं आपके सामने ले आना चाहता हूं। In verse 18, it is written, and be not drunk with wine, wherein is excess, but be filled with the spirit. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండడి, 18వ వచనంలో చూడగలం। और एफेसियों की पत्री 5:18 में हम पाते हैं, दाक रस में मतवाले ना बनो, क्योंकि इससे लुच्चापन होता है, और आत्मा से परिपूर्ण होते जाओ। These words are written to the believers, not to the heathen. But it is written here, be not drunk with wine, wherein is excess. That is written to the believers. చూడండి, ఈ యొక్క మాటలు విశ్వాసులతో విశ్వాసులతో చెప్తూ విశ్వాసులకు రాస్తా ఉన్నారు. మరి ఆ మద్యంతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారం కలదని విశ్వాసులతో పలుకుతా ఉన్నారు। और यहाँ पर जो वचन कहा गया है ये विश्वासियों के लिए है, ये कोई अन्य जाति वालों के लिए नहीं कहा गया। यहाँ पर कहा गया कि दाक रस से मतवाले ना बनो, क्योंकि इससे लुच्चापन होता है। Does it mean believers are drunken? దాని అర్థం విశ్వాసులు తాగుబోతులా? और क्या इसका मतलब ये है कि विश्वासी के लोग जहां दाक रस पीकर मतवाले हैं? I will give one example from the Old Testament, Deuteronomy chapter 20 verse 21. ఒక ఉదాహరణను మీకు వాక్యంలో నుండి చూపించాలనుకున్నాను. చూడండి, ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 21వ వచనం। एक उदाहरण मैं पुराने चैप्टर 20th वर्स प्लीज 21:20। मैं एक उदाहरण आपको पुराने नियम से मैं देना चाहता हूं, व्यवस्था विवरण का किताब 21 अध्याय का 20 पद। लेट अस ऑल रीड टुगेदर प्लीज। कल चलकुना, आइए इस पद को सब लोग मिलकर पढ़ लेंगे। एंड दे शल से अनटू द एल्डर्स ऑफ द सिटी, this our son stubborn and rebellious, he is not obey our voice, he is glutton and a drunkard. Here these words are written about a boy in our home. He is not listening our voice, he is very stubborn. That it shows that, or about him it is written, he is glutton and drunkard. కాబట్టి ఇక్కడ ఒక కుమారుని గురించి రాయబడతా వచ్చింది. వాడు మన ఇంట్లో ఉండి వాడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, అంతేకాకుండా తిండిపోతును త్రాగుబోతును అని అయి ఉన్నాడు. और यहाँ पर एक पुत्र के बारे में लिखा गया है कि वो कह रहे हैं कि यह बेटा हटीला भी है और यह हमारी बात नहीं सुनता है, ये उड़ाऊ है और ये पीने वाला भी है कहकर। In other words, we can say a rebellious person, like the prodigal son in the father's family, a rebellious person is a glutton and a drunkard. కాబట్టి ఈ యొక్క వ్యక్తి తిరుగుబాటు చేసేవాడు
అన్నిటి చెప్పొచ్చు. మనము మన దేవుని వాక్యంలో చూస్తే తప్పిపోయిన కుమారుని గురించి చూడగలం. కాబట్టి ఈ మొండివాడు అంతేకాకుండా తిరగబడేవాడు. और यहाँ पर हम देखते हैं इसके बारे में कि ये बहुत ही कठिन हृदय है, ये बात को नहीं मानता है, आज्ञा का पालन नहीं करता है, जिस तरह हम पुराने नियम में उड़ाऊ पुत्र के बारे में देखते हैं जो अपने हृदय में बहुत ही कठिनता से भरा था. That young boy's mind is completely filled with the stubborn nature. So he is called drunkard. He is called glutton. కాబట్టి ఈ యొక్క యవనస్సుని యొక్క మనస్సు, ఈ యొక్క యవనస్సు యొక్క మరి విధానము పరిపూర్ణంగా మరి తిరుగుబాటు చేసేటటువంటి మొండి జీవితము, అటువంటి జీవితాన్ని బట్టే అతన్ని త్రాగుబోతూ తిండిపోతూ అని చెప్తా ఉన్నారు. क्योंकि ये आज्ञा का नहीं मानता है, क्योंकि ये अपने हृदय में बहुत ही कठिन रखता है, कठिनता उसके हृदय में भरा है, इसीलिए उसे कह रहा है कि ये दाक रस पीने वाले की तरह है, क्योंकि वह उड़ाऊ है, किसी की बात को नहीं मानता. So in other words, what we are occupied with in our mind, that's how we behave, how the drunkard person behaves. Drunkard person occupied with wine, that's why he behaves like a drunkard. And the stubborn person occupied with the stubbornness, that's why he behaves like a stubborn person. That's why he is called drunkard. కాబట్టి మనం దేని చేతైతే నింపబడతామో ఆ రీతిగానే మన యొక్క ప్రవర్తన ఉంటుంది, ఆ రీతిగానే మనం ప్రవర్తిస్తాం. ఒక త్రాగుబోతూ ఆ యొక్క మద్యంతో నింపబడి ఉంటాడు కాబట్టి ఆ త్రాగుబోతు వలె ప్రవర్తిస్తాడు. ఒక మొండివాడు మరి ఆ యొక్క మొండితనంతో నింపబడి ఉంటాడు తన హృదయంలో, తన మనసులో, కాబట్టి మొండిగా ప్రవర్తిస్తాడు. అందుకొరకే త్రాగుబోతు అంటున్నారు. और इसीलिए यहाँ पर हम देखते हैं कि जिस तरह से या जिन बातों से हमारा मन भरा हुआ है तो हमारी चाल चलन भी उसी तरह होता है. देखिए उदाहरण में हम देखते हैं कि अगर कोई व्यक्ति दाक रस से पिया हुआ है और दाक रस से भरा हुआ है तो इसीलिए उसे कहते हैं देखने वाला कि ये पिया हुआ है, ये दाक रस लिया हुआ है कहकर. और इसी तरह जिस तरह से कठिन बातों से उड़ाऊ पुत्र में जो भरा हुआ था, कठिनाई और कठोरता उसके दिल में भरा हुआ था, तो उसी कठिन तरह का व्यवहार वो करता है. I would like to give one illustration to understand this concept. కోటి ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి నేను ఒక ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను. और इस बात को अच्छी तरह से समझने के लिए मैं एक उदाहरण आपसे बांटना चाहता हूं. Yes, I heard when I was young boy, one speaker he used this illustration. నేను యవనస్తునిగా ఉన్నప్పుడు ఒక బోధకుడు ఈ యొక్క ఉదాహరణను చెప్తూ వచ్చారు. और जब मैं जवान था तो एक परमेश्वर के दास इस उदाहरण को बांटे. वन डे वी नो दैट वी विल गेट सैलरी एट द एंड ऑफ द मंथ. ఒక దినము మనకి ఈ యొక్క నెలాఖరులో మనకు జీతం వస్తుంది. और हम जानते हैं जिस तरह से महीने के आखिर में हमें पगार मिलती है. सो वन पर्सन आफ्टर रिसीविंग सैलरी, he is regularly drunkard, and after taking his salary he went to the wine shop and fully drunken and walking on the streets because he was filled with the wine, he was walking and like a drunkard person. కాబట్టి ఆ వ్యక్తి అతని జీతం వచ్చిన రోజు ఇంకా వైన్ షాప్ కి మద్యం దుకాణానికి వెళ్ళి బాగా మద్యం సేవించి రోడ్డు మీద మద్యం తాగిన వ్యక్తి వలె ఊపుతూ నడుస్తా ఉన్నాడు. और ये व्यक्ति ने जब उसको पगार मिला था, उसने उस वाइन शॉप में गया है, वहां से इस दाक रस को लेकर पी चुका था, क्योंकि वो हर रोज ही पीता था, लेकिन उस दिन उसे पगार मिला था, वो कुछ ज्यादा ही पी लिया था, और पीने के बाद रास्ते से वो चल रहा था कि जो देखने वाले समझते थे कि ये पी कर चल रहा है जैसा. So while he was walking, he watched one goat. It was eating the posters which was pasted on the walls. It was eating that poster. కాబట్టి అప్పుడు ఆయన ఒక మేకను చూస్తూ వచ్చాడు. ఆ మేక గడ్డిని తింటున్నట్టు
ఆ పోస్టర్ ని చూస్తూ వచ్చాడు. ఆ యొక్క పోస్టర్ ని తింటా ఉంది అది. और जब वो रास्ते से चल के जा रहा था, उसने रास्ते में एक बकरी को देखा था, जो बकरी वहां पर जो दीवार के ऊपर कुछ पोस्टर पेपर की तरह चिपकाया गया था, तो बकरी उस पेपर को खा रहा था. This person stand still and watching what the goat was doing. ये एक व्यक्ति निलंबड़ चूसता ఉన్నాడు ఆ మేక ఏం చేస్తా ఉందో. और ये व्यक्ति वहां पर ठहर गया, ठहर कर वो बकरी क्या कर रहा है उसे देख रहा था. He is already filled with wine. Now he is watching the goat and watching how it is eating. Now the goat, unable to catch the paper, and lifted his two legs up, put on the wall, and started eating the remaining poster. అయితే ఆ మేక ఆయన ఈ ఏక వ్యక్తి ఆల్రెడీ బాగా తాగి ఉన్నాడు. ఆ మేకను చూస్తా ఉన్నాడు. ఆ మేకేమో ఆ యొక్క పోస్టర్ ని అందుకోలేక ఇప్పుడు రెండు కాళ్ళు పైకెత్తి ఆ పోస్టర్ పేపర్ ని తినడానికి నా గోడ మీద కాలు పెడుతూ వచ్చింది. और ये व्यक्ति के बारे में हम जानते हैं, ये पहले से ही बहुत ही पी चुका था और वो देख रहा था वो बकरी क्या कर रहा है. और वो बकरी वो कागज को खाते खाते जब वो उस कागज तक नहीं पहुंच पा रहा था तो अपने दो पैर को उठाकर दीवार पर रखकर वो कागज को खाना शुरू किया. Then this person who filled with wine thought that this is not good. This goat is unable to eat the paper. Now I will go and help that goat. అయితే ఈ వ్యక్తి అనుకున్నాడు అయ్యో ఆ మేక ఆ రీతిగా దానికి ఆ పేపర్ అందట్లేదు కాబట్టి అది ఆ రీతిగా చేస్తా ఉంది, నేను దానికి సహాయం చేయాలని చెప్పి ఆ ఆ మేకకి ఆ పేపర్ ఇవ్వడానికి అందియడానికి దాని దగ్గరికి వెళ్ళాడు. और ये व्यक्ति ने देखा कि जब वो पेपर तक पहुंच नहीं पा रहा था उस कागज तक, तो इसने मन में सोचा कि बकरी ये पेपर को नहीं खा पा रहा है, मैं जाकर उसे मदद करता हूं ताकि उसे वो खा सके कहकर उसके पास गया. What he should do, either removing that paper or keeping in his mouth or lifting the goat to eat, he has to help in such a manner. అట నేను చేయాలి ఆ యొక్క పేపర్ ని చింపైనా ఆ యొక్క మేక దగ్గర తీసుకురావాలి లేకుంటే ఆ మేకనైనా ఎత్తి ఆ పేపర్ దగ్గర తీసుకెళ్ళాలి. और उसे यहाँ पर क्या करना चाहिए, जो दीवार पर कागज चुपका है उसे फाड़कर इस बकरी के मुंह में देना चाहिए, या नहीं तो इस बकरी को उठाकर उस कागज तक ले जाना चाहिए. But because he is filled with wine, already occupied with something, he thought like this, ayyo, what happened to this goat? No, I will do one thing. He removed packet of rupees and put into the mouth of the goat. Aithe ayana em chesadu, nenu edo inkoka vishayam cheyalani cheppi ayana pocket lo unna aa yokka dabbu kaayidalanni teesi dani note lo pettadu. और यहाँ पर वो अब सोच रहा था, क्योंकि वो बहुत ही पी चुका था, तो वो सोच रहा अभी मुझे कुछ किसी तरह भी इसे मदद करना चाहिए कहकर इसके जेब में हाथ डालकर जितने पैसे थे नोट थे वो निकाल कर उसे खिला दिया. Goat ate all the rupees papers nicely and it is finished and he is satisfied and went to his home. ఆ మేక చాలా సంతోషంగా ఉన్న పేపర్లన్నీ ఆ నోట్ల కాగితాలన్నీ రూపాయల కాగితాలన్నీ తినేసింది. ఈయన కూడా చాలా తృప్తి చెంది ఇంటికి వెళ్ళిపోయాడు. और उस बकरी ने जो भी ये उसे उन्हें रुपये खिला रहा था वो बहुत ही आनंदित होकर खा लिया पूरा. और उसे वो सब खाने के बाद ये भी बहुत ही अपने दिल में आनंद पाया और उसे संतुष्ट होकर घर गया. After going home, sister is ready because it's the first week of the month, getting salary and she has to go and purchase some provisions. She was waiting for that. So she was waiting for the amount to the salary. And she received him very happily, gave a coffee, and after some time she asked what about money. కాబట్టి ఇంటి దగ్గర పామ్ సిస్టర్ వెయిట్ చేస్తా ఉంది. ఈ రోజు మరి జీతం వస్తుంది కాబట్టి ఇంటి కొరకు ఏమైనా కొన్ని వస్తువులు కొనాలి అని ఆశతో ఎదురు చూస్తా ఉంది. ఆయన రాగానే ఆయన చక్కగా రిసీవ్ చేసుకున్నది, కాఫీ కూడా ఇచ్చింది, ఇప్పుడు డబ్బుల గురించి అడుగుతా ఉంది.
और घर पर देखते हैं हम, घर पर वहां पर सिस्टर वेट कर रहे हैं क्योंकि उन्हें पता है कि महीने का पहला हफ्ता है, तो घर के लिए सामान और घर के लिए कुछ खरीदना खरीदारी रहती है। जब यह व्यक्ति घर पे आया तो उसे अच्छी तरह अंदर ले आए, अंदर बुलाया गया और उसे पीने के लिए कॉफी दिया गया। बाद में पूछ रहे हैं उनसे कि मनी का पगार क्या हुआ। फर्स्ट टाइम शी आस्क्ड ही केप्ट क्वाइट, सेकंड टाइम शी आस्क्ड अबाउट मनी एंड ही पुट हिज hand in his pocket, nothing found. Third time she asked money and he put his hand in other pocket, nothing found. Now that what we can call that everything is mottanta poyindi. Ippudu ayana ayanni modati sari tana bari adutha vachindi em kavali, ఇక డబ్బులు ఏవి అని అడుగుతా వచ్చింది, జీతం గురించి అడిగింది, ఏం చప్పుడు చేయలేదు. తర్వాత అడిగింది, ఇంకొక పాకెట్ చూసాడు లేవు, మళ్ళీ ఒకసారి అడిగింది ఇంకో పాకెట్ లో చూసాడు లేవు. ఇప్పుడు ఆ డబ్బులు గుర్తొచ్చేసరికి మొత్తం మత్తంతా పోయింది. और जब यहाँ पर उन्होंने पूछा उनसे कि पैसे कहाँ है, पहली बार पूछने से वो कोई जवाब नहीं दिया। जब दूसरी बार पूछा कि कहाँ है पैसे, तो उसने एक अपने जेब में हाथ डाला तो कुछ नहीं पाया। जब तीसरी बार भी वो पूछने लगी कि पैसे कहाँ है, जब वो दूसरी जेब में भी अपने पैसे हाथ डाला तो वहां से भी कुछ नहीं पाया। तब तुरंत उसका जो नशा था, पूरा नशा उसका उतर गया। If there is no money, what happens? Automatically fighting will come. And she shouted, he shouted. There, that's how that they gone. కాబట్టి డబ్బులు తీయకపోతే ఏం జరుగుతుంది? ఇంకా సిస్టర్ చాలా గొడవ పెట్టింది, ఆయన గొడవ పెట్టాడు. చాలాసేపు ఆ రీతిగా గొడవ పెట్టుకుని ఇంకా ఆ రీతిగా కొనసాగిపోయింది. और जब पैसे नहीं होते हैं और जब घर में पैसे नहीं देते तो क्या होता है, तुरंत ही एक दूसरे के बीच में लड़ाई झगड़ा शुरू हो जाता है। जब इस झगड़े में वह दोनों एक दूसरे पर चिल्लाने लगे हैं, इस तरह से झगड़ा करते हुए उस सारा दिन उनका गुजर गया। So here we can understand the concept, because he was filled with wine, he could not understand what he was doing. ఇక్కడ మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అతడు మరి మత్తు చేత, ఆ యొక్క ద్రాక్ష రసం చేత నింపబడి మత్తుడై ఉన్నాడు కాబట్టి అతడు ఏం చేస్తా ఉన్నాడో అతనికి తెలియదు. और यहाँ पर इसने इतनी दाक रस को पी लिया था कि उसमें वो क्या कर रहा है जानता नहीं था, उतना मतवाला वो हो गया था। Similar way, if you are filled with angry, although believer, filled with angry, sometimes we don't know what we are doing. అదే రీతిగా మనం విశ్వాసులమైనప్పటికీ మనం కోపం చేత నిండుకొని ఉంటే మనం ఏం చేస్తా ఉన్నామో మనకు తెలియదు. और इसी तरह एक विश्वासी होने के नाते अगर हम भी हमेशा इस गुस्से से भरे हो जाते हैं तो उस समय हम क्या कर रहे हैं हम नहीं जानते। If you are filled with selfishness, we don't know what we are doing. If you are filled with all the worldly things, although believers, sometimes we don't know what we are behaving, what we are doing. కాబట్టి మనము మరి లోక సంబంధమైన వాటన్నిటితో నింపబడి ఉంటే, ఒకవేళ మనం విశ్వాసులమైనప్పటికీ, మరి ఒకవేళ మనము ఈ యొక్క స్వార్థపరులమై ఉండి స్వచిత్తాన్ని చూసుకునే వారంగా ఉంటే, ఆ రీతిగా ఉంటే మనం ఏం చేస్తా ఉన్నామో మనకే తెలియని స్థితిలో ఉంటాం. और अगर हम विश्वासी होने के नाते स्वार्थ से हमारा मन भरा है कि हमारी भलाई के लिए हम देखते हैं और संसार के सारे दूसरे बातों से हमारा मन भरा हुआ है, तो हम नहीं जानते हैं कि हम क्या कर रहे हैं। So for this we are going to give a title, the filling of the spirit is not artificial. కాబట్టి దీనికి ఒక టైటిల్ ఇవ్వాలనుకుంటున్నాను. మరి ఈ యొక్క ఆత్మ చేత నింపబడడం లేక ఆత్మపూర్ణులై ఉండడము. और यहाँ पर मैं एक बात आपसे कहना चाहता हूँ कि जो आत्मा से भरपूर होकर रहना, एक अंश की तरह मैं आपसे कहता हूँ, आत्मा से भरपूर होकर रहना ये कोई नकलीपन या कोई ये कोई या दिखावा नहीं है। We have to fill with the spirit really, not with other things. We are filled and we are deceiving ourselves sometimes and we feel that we are filled with the spirit. That is wrong. కాబట్టి ఇక ఆత్మపూర్ణులై ఉండడము, ఇది ఏదో నకిలీ పనంగా లేకుంటే మనం ఏదో
వేషధారణంగా ఉండేది కాదు. నిజంగా మనము ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మపూర్ణులై ఉన్నామనుకొని మిగతా వాటి చేత నింపబడి ఉండడము అది నిజమైంది కాదు. और हमें आत्मा से भरपूर रहना चाहिए, ये कोई दिखावे के लिए या एक कोई नकलीपन के जैसा नहीं रहना चाहिए. लेकिन हम दूसरे से कहते हैं कि हम आत्मा से पवित्र आत्मा से भरे हुए हैं कहते हैं, लेकिन अंदर कोई दूसरी बातों से वह भरे हुए रहता भरा हुआ होता है. इस तरह नहीं रहना चाहिए. Satan is a deceiver. He always tries to deceive God's people. He came to the Lord Jesus Christ with the word of God. With the word of God only he tried to deceive Lord Jesus Christ. కాబట్టి ఈ యొక్క సాతాను మోసగాని వలె ఉంటున్నాడు. మరి యేసు ప్రభు యొద్దకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తూ మోసం చేయాలని కోరుతూ వచ్చాడు. కాబట్టి వాక్యాన్ని చూపిస్తూ కూడా మరి మోసం చేసే పరిస్థితులు ఉన్నాయి. हम जानते हैं कि ये शैतान धोखा देने वाला है और धोखेबाज है. वो प्रभु यीशु मसीह के पास भी आया था और प्रभु यीशु मसीह के पास आकर परमेश्वर के वचन को दिखाते हुए उसने धोखा देने की कोशिश किया और वो हमेशा परमेश्वर के वचन के द्वारा या बातों के द्वारा ही धोखा देना चाहता है. Now here we have to take a caution. The word it is written wine or alcohol, but with what with we are filled with? With what we are filled with? Or we can say, with what are the things, what are the emotions we are filled with? కాబట్టి ఇక్కడ వాక్యంలో చూస్తే మద్యంతో మత్తులై ఉండకూడి అని ఉంటుంది. అయితే మనము దేని చేత నింపబడి ఉన్నాము? మనము ఏ విషయాల చేత నింపబడి ఉంటున్నాము? మన హృదయం ఏ విషయాల చేత నింపబడి ఉంటున్నది? और यहाँ पर हम देखते हैं दाक रस से मतवाले ना बनो कहकर यहाँ पर कहा गया. तो यहाँ पर अब ये चेतावनी हमें दिया जा रहा है कि हमारा मन या हमारा हृदय किस चीजों से भरा है. If you are ready, the Lord is ready to fill your life. How much you are ready to accept, that much he is going to fill your life with the Holy Spirit. కాబట్టి ప్రభు మీరు సిద్ధంగా ఉంటే, మనం సిద్ధంగా ఉంటే నింపడానికి, ఆత్మ చేత నింపబడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మనం ఎంతగా ఆ యొక్క సిద్ధపాటు కలిగి ఉంటే అంత మట్టుకు అంతగా ప్రభు మనల్ని ఆత్మ చేత నింపేవారుగా ఉన్నారు. అగర్ హమ్ తయార్ హే తో ప్రభు పరమేశ్వర్ భీ తయార్ హే హమే ఆత్మా సే భర్నే కే లియే పరిపూర్ణతా మే ఆత్మా సే భర్నే కే లియే ఔర్ కిత్నా జ్యాదా హమ్ అప్నీ తయారీ మే హే తయార్ హే తో ఉత్నా జ్యాదా భీ పరమేశ్వర్ హమే ఆత్మా సే భర్నే కే లియే భీ వో తయార్ హే. సో నంబర్ 1, ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఇస్ నాట్ ఆర్టిఫిషియల్. కాబట్టి మొట్టమొదటిది ఆత్మపూర్ణులై ఉండడము. ఇదేదో ఆర్టిఫిషియల్ లేకుంటే నకిలీ కరెక్ట్ నకిలీది కాదు. और सबसे पहला प्रामुख की अंश हम देख रहे हैं कि आत्मा से पूरी तरह भरपूर होकर रहना ये कोई नकलीपन या जालीपन नहीं है. Secondly, we are going to see in the same verse, 18th verse. రెండోది ఇదే వచనంలో నుండి చూస్తాం, 18వ వచనంలో నుండి. और दूसरी अंश को भी हम इस 18 पद से देखते हैं. बट बी फिल्ड विद द स्पिरिट. आत्मपूर्ण लैंडडी. और यहां पर कहा गया है कि पर आत्मा से परिपूर्ण होते जाओ. सो फिलिंग ऑफ द स्पिरिट इज नॉट एक्सीडेंटल. इट इज अ कमांड. लॉर्ड इज कमांडिंग अस टू बी फिल्ड बाय द होली स्पिरिट. కాబట్టి ఆత్మపూర్ణులై ఉండడము ఇదేదో అకస్మాత్తుగా అయ్యేది కాదు, యాక్సిడెంటల్ గా అయ్యేది కాదు. అయితే దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు ఆత్మపూర్ణులై ఉండాలని చెప్తా ఉన్నారు. और आत्मा से परिपूर्ण होना ये कोई अचानक से होने वाली घटना नहीं है, लेकिन यहाँ पर परमेश्वर खुद आज्ञा दे रहे हैं कि आत्मा में परिपूर्ण होते जाओ कहकर. This word be filled with the spirit shows the present tense. At the time of receiving Christ into our personal savior, as a personal savior, at that time we are filled with the spirit, but certain levels are reduced. Now also at present you are filled by the spirit. కాబట్టి ఆత్మ పూర్ణులై ఉండి ఏదో గతించిన దాని గురించి చెప్పట్లేదు, కానీ ప్రస్తుతము గురించి చెప్తా ఉన్నది.
మనము రక్షింపబడినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆత్మ పూర్ణులై ఉంటిమి, ఆత్మచేత నింపబడుతూ వచ్చాం. అయితే పరిస్థితులను బట్టి, దేవుని దుఃఖపరచడం బట్టి ఆ తగ్గిపోతూ వచ్చాం. అయితే తిరిగి ప్రభు ఇక ఆజ్ఞాపిస్తా ఉన్నారు, మనం ఆత్మ పూర్ణులై ఉండాలని కోరుతా ఉన్నారు. और इस तरह से आत्मा में परिपूर्ण होना, ये जब हमने प्रभु यीशु मसीह को ग्रहण किया या परमेश्वर के वचन को स्वीकार किया तो हम आत्मा में परिपूर्ण हो चुके थे, क्योंकि हमारे जीवन में कोई कमी घटियों के द्वारा, जो गलतियों के द्वारा ये आत्मा का जो शतमान कम हो गया, और उसे हमें परिपूर्ण करते रहना चाहिए कहकर प्रभु परमेश्वर ही यहाँ पर हमें आज्ञा दे रहे हैं कि आत्मा में परिपूर्ण होते जाओ कहकर. टू बी फिल्ड विद द स्पिरिट One must confess his sins and be cleansed and be filled by the Spirit. కాబట్టి ఆత్మ పూర్ణులై ఉండాలంటే ఒక ఆ వ్యక్తి మరి తన పాపముల విషయమై పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి, సరిచేసుకోవాలి, తర్వాత ఆత్మ పూర్ణులై ఉంటారు. और किस तरह से एक आत्मा में परिपूर्ण हम हो सकते हैं, सबसे पहले तो हमें अपने पापों के लिए प्रायश्चित करना है, उसे कबूल करना है, और दूसरा हम देखते हैं कि उसे सारे हमें पवित्र कर लेना चाहिए. फॉर दिस आई वुड लाइक टू रिमाइंड यू टू रीड नॉट नाउ लेटर तिमोथी, द लेटर रिटन टू तिमोथी, सेकंड तिमोथी and chapter 2 verse 19 to 21, you can read it later. దీని కొరకు దయచేసి మీరు తర్వాత చదువుకోండి. తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము 19 నుండి 21వ వచనం వరకు. और इन बातों को समझने के लिए मैं आप सभी लोगों से विनती करता हूं कि ये पत्री को पढ़िए. तिमोथी को लिखा गया सो दूसरी पत्री, उसका दूसरा अध्याय 19 से लेकर 21 तक पढ़ लीजिए. There we can see, many times we dishonored God, we are unprepared, and we became like an earthen vessel, which is not of use. కాబట్టి అక్కడ రాయబడుతూ వచ్చింది, అనేక సార్లు మనము మరి అయోగ్యంగా ప్రవర్తించి ఈ యొక్క మట్టి పాత్రల వలె మనము దేనికి కూడా పనికిరానటువంటి స్థితిలో ఉన్నటువంటి వారం. और यहाँ पर इस तरह से लिखा गया कि हम इस तरह के अयोग्यता की स्थिति में थे, और किस तरह के एक इस धरती की संसार की बर्तन की तरह हम बदल गए, कि जो बर्तन की इस संसार का है, जो किसी काम का नहीं. In verse 21 we can read, if a man therefore purge himself from this, he shall be a vessel unto honor, sanctified and made for the master's use, and prepared unto every good work. This is the continuous filling of the Holy Spirit. కాబట్టి 21వ వచనంలో చూస్తాం, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే యెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన ఘనత నిమిత్తమైనటువంటి పాత్ర అయ్యుండును. కాబట్టి ఈ రీతిగా ఎడతీయకుండా ఈ యొక్క ఆత్మ పూర్ణులై ఉండాలి. और 21 पद में हम पाते हैं, यदि कोई अपने आप को इससे शुद्ध करेगा तो वह आधार का बर्तन और पवित्र ठहराएगा और स्वामी के काम आएगा और भले काम के लिए तैयार होगा. और इसीलिए हमें हमेशा आत्मा में परिपूर्ण होते रहना चाहिए. सो अकॉर्डिंग टू जॉन 1 John 1:9 वी नो दैट इफ वी कन्फेस आवर सिंस ही इज फेथफुल एंड जस्ट टू फॉरगिव आवर सिंस and to cleanse us from all unrighteousness. కాబట్టి మొదటి యోహాను 1:9 వచనం ప్రకారము మన పాపములు మనం ఒప్పుకొనేట్ల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. యోహన్నా కి పహలి పత్రి పహలా అధ్యాయ కే 9 పద్ కే అనుసార్ హం యహాన్ పర్ ఇస్ తరహ పాతే హై యది హం అప్నే पापों को मान ले तो वह हमारे पापों को क्षमा करने और हमें सब अधर्म से शुद्ध करने में विश्वास योग्य और धार्मी है. Those who will come to him, come to God, God will never deny him, he will accept him. కాబట్టి ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో దేవుడు ఎప్పుడు వారిని తృణీకరించడు, కానీ వారిని చేర్చుకునే వారుగా ఉంటున్నారు. और जो कोई परमेश्वर के पास आता है तो परमेश्वर उसे कभी भी नहीं टुकराएंगे. जो कोई उनके पास आता है सभी को वह स्वीकार करेंगे.
So we can read in 1 John 5 verses 14 and 15. మహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో ఈ రీతిగా చదవగలం. యోహన్నాకి పహలి పత్రి పాంచ్ అధ్యాయకి చోదా ఔర్ పంద్రా పద్ మే హమ్ ఇస్ తరహ పడతే హై. దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ దట్ వి హావ్ ఇన్ హిమ్, ఇఫ్ వి ఆస్క్ ఎనీథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్, హి విల్ హియర్ us. అండ్ ఇఫ్ వి నో దట్ వాట్ సోవర్ వి ఆస్క్, వి ఆస్క్ వి నో దట్ వి హావ్ ద పిటిషన్ విత్ ద డిజైర్డ్ ఆఫ్ హిమ్. So if you come in the right attitude to God, he will hear us, he will forgive us, and again he will fill us with his spirit. కాబట్టి సరైనటువంటి ఉద్దేశంతో సరైనటువంటి విధానంలో దేవుని యొద్దకు వస్తే ఆయన తిరిగి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తిరిగి ప్రభు మనల్ని తన ఆత్మచేత నింపేవారుగా ఉన్నారు. अगर सच्चे मन से और सच्चे दिल से सच्ची रीति से हम अगर परमेश्वर के पास दोबारा आते हैं तो वह परिपूर्ण से हमें दोबारा आत्मा में भर देंगे और पवित्रता से हमें रखेंगे. थर्ड थिंग वी आर गोइंग टू सी नाउ, मोड़ विषय में चूस्तां, तीसरी बात की ओर हम चलते हैं. द फिलिंग ऑफ द स्पिरिट इज नॉट एवरेज, नॉट इट इज नॉट लाइक जस्ट एवरेज स्टूडेंट. కాబట్టి ఈ యొక్క ఆత్మపూర్ణులై ఉండడము ఏదో ఒక యావరేజ్ విద్యార్థి లాగా, సామాన్యమైనటువంటి మార్కులు వచ్చినటువంటి విద్యార్థి లాగా ఉండకూడదు. और आत्मा में परिपूर्ण होना ये कोई सामान्य रीति से या एक एक जो विद्यार्थी सामान्य रीति से जो मार्क्स ले आता है उस तरह नहीं होगा. So that we can read in verses 19 to 21, Ephesians chapter 5 verses 19 to 21. ఆ యొక్క విషయాన్ని మనము ఎఫెసీయుల గ్రంథ పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒక వర్షం వరకు చదవగలం. ఔర్ ఇన్ బాతోం కో హమ్ ఎఫెసీయుల కీ పత్రి పాంచ్ అధ్యాయ కే 19 సే లేకర్ 21 పద్ తక్ హమ్ పఢ్ సక్తే హై. వెన్ యు ఆర్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్ బికాజ్ ఇట్ ఇస్ ఫిల్లింగ్ ఇస్ ద కంటిన్యూస్ ప్రాసెస్ దెన్ బికాజ్ ఆఫ్ దట్ ఫిల్లింగ్ హిస్ బికాజ్ ఆఫ్ హిస్ హార్ట్ ఇస్ ఫిల్డ్ హి స్టార్టెడ్ సింగింగ్ అండ్ ప్రైజింగ్ గాడ్. కాబట్టి ఈ యొక్క నింపబడమైనటువంటిది ఆత్మ పూర్ణ ఉండడమైనటువంటిది ఇది కెడత కొనసాగే ప్రక్రియ. కాబట్టి అట్టి రీతిగా ఉన్నటువంటి వారు మరి హృదయము నింపబడి మరి కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైనటువంటి పాటలతో ఉంటారు. और ये आत्मा में परिपूर्ण होते रहो या होते जाना ये लगातार होने वाली प्रक्रिया है. तो इस तरह से जो आत्मा में परिपूर्ण हो जाते हैं तो वह भजन गाने लगते हैं, स्तुति गीत और गीत गाने लगते हैं. सो द रिजल्ट ऑफ द फिलिंग फिल्ड बाय द होली स्पिरिट इट गिव्स सुपरनैचुरल प्रेजिंग गॉड. वी आर प्रेजिंग द सुपरनैचुरल गॉड. కాబట్టి ఇక ఆత్మ పూర్ణులై ఉండడం చేత మరి ఆ యొక్క అద్భుతమైన రీతిగా మరి వారి హృదయాలు నింపబడి ఆ యొక్క అద్భుతకరమైనటువంటి దేవుణ్ణి స్తుతించి గణపరచేవారుగా ఉంటారు. और इस तरह से आत्मा में परिपूर्ण होने हो जाने के वजह से हम हमारे महान परमेश्वर जो अद्भुत और आश्चर्य और महान शक्तिशाली परमेश्वर को अद्भुत और आश्चर्य रीति से उनकी स्तुति बढ़ाई करते हैं. Let us all read together, please, verse 19. దయచేసి అందరం కలిసి 19వ వచనం చదువుకుందాం. आइए सब लोग मिलकर 19 पद को पढ़ लेते हैं. Speaking to yourselves in psalms and hymns and spiritual songs, singing and making melody to the Lord. कितने करते रहो. So this is the first result. కాబట్టి ఇది మొదటి రిజల్ట్. और ये हम देख सकते हैं सबसे पहला रिजल्ट है. Now after filling with the spirit we'll see the second result. ఈ రీతిగా ఆత్మ పూర్ణులై ఉన్న తర్వాత నింపబడిన తర్వాత రెండవ ఆయొక్క రిజల్ట్ మనం చూద్దాం, ఫలితం మనం చూద్దాం. और दूसरी इस तरह से परिपूर्ण होने के बाद में किस तरह से हम और सफलता पा सकते हैं ये दूसरी बात देखते हैं. Because we don't have time, we'll read verse 20 all together, please. సమయం లేదు కాబట్టి 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం.
आइए, समय न रहने की वजह से 20 पद को सब लोग मिलकर पढ़ लेते हैं। गिविंग थैंक्स ऑलवेज ऑल थिंग्स अंडर गॉड फादर इन द नेम ऑफ आवर लॉर्ड, धन्यवाद करते रहो। सो द सेकंड रिजल्ट ऑफ फिल्ड बाय द स्पिरिट इज गिविंग ऑलवेज थैंक्स गिविंग। కాబట్టి ఈ రీతిగా ఆత్మ పూర్ణులై నింపబడి ఉండడం ద్వారా ఫలితము, రెండవ ఫలితం ఏంటంటే ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము. और इस तरह से आत्मा में परिपूर्ण होने की वजह से दूसरी सफलता हम क्या हासिल कर सकते हैं कि हमेशा परमेश्वर पिता का धन्यवाद करते रहते हैं। एंड द थर्ड रिजल्ट वी सी इन वर्स 21, మూడవ ఫలితము 21వ వచనంలో చూస్తాం. और दूसरी सफलता 21 पद में भी हम पा सकते हैं. Submitting yourselves one to another in the fear of God. క్రీస్తు నందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి. और 21 पद में हम देखते हैं मसीहा के भय से एक दूसरे के अधीन रहो. When we are continuously filled by the spirit. Now how much we are filled, that much we are submit to one another. కాబట్టి ఎప్పుడైతే ఎడతెగక మరి ఈ యొక్క ఆత్మ చేత నింపబడి ఉంటామో, ఆత్మ పూర్ణమై ఉంటామో, అంతగా మనము ఒకరికి ఒకరము లోబడి ఉంటాం. దేవుని యందలి భయం చేత ఒకరికొకరం లోబడి ఉంటాం. और जिस तरह से हम लगातार आत्मा में परिपूर्ण होते जाते हैं, आत्मा में हम भर कर रहते हैं, तो हम मसीहा के भय के द्वारा एक दूसरे के हम आधीन में रहते हैं। And the fourth result we can see in Galatians chapter 5 verses 22 and 23. నాలుగవ ఫలితము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూడగలం. और चौथी सफलता के बारे में हम पा सकते हैं गलतियों की पत्री 5 अध्याय के 22 और 23 पद में. Because we are filled by the spirit, the result is we get love, peace, joy, long suffering, gentleness, goodness, faith, all these things, the fruit of the spirit, it will come out. కాబట్టి ఎప్పుడైతే మనం ఆత్మ చేత నింపబడి ఉంటామో, దాని ఫలితము ఆత్మ ఫలం చేత నింపబడి ఉంటాం, ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహంతో నింపబడి ఉంటాం. और जब हम आत्मा में परिपूर्ण हो जाते हैं तो इस तरह के आत्मा का फल भी हम पाते हैं, वह प्रेम है, प्रेम, आनंद, शांति, धीरज, कृपा और भलाई, विश्वास, इन सारी चीजों में हम सफलता पाते हैं. When we are filled by the spirit, we are controlled by the spirit. We can see sometimes God will not allow us to go. And sometimes God will tell us to go and not to go. He will control. కాబట్టి ఎప్పుడైతే మనము ఆత్మ చేత ఈ యొక్క పూర్ణులమై ఉంటాము, ఆత్మ చేత నింపబడి ఉంటామో, మనము మరి ఆ యొక్క దాని యొక్క స్వాధీనంలో ఉంటాం. అందుకొరకే కొన్నిసార్లు ప్రభు వెళ్ళమన్నప్పుడు వెళ్తాం, కొన్నిసార్లు ప్రభు ఆగిపోయినప్పుడు ఆగిపోతాం. ఆ రీతిగా దేవుని యొక్క మరి ఆత్మ యొక్క నడిపింపులో మనం ఉంటాం. और जब हम आत्मा में परिपूर्ण हो जाते हैं तो हम पूरी तरह उसके आधीन में आ जाते हैं. जिस तरह प्रभु यीशु मसीह कहते हैं, जाने के लिए तो जाते हैं और ना जाने के लिए कहते हैं तो ना जाते हैं. हमारी पूरी पूरा जो उसके आधीन में आकर हमारा पूरा उसके हाथ के कंट्रोल में, आत्मा के कंट्रोल में चले जाते हैं. टू अंडरस्टैंड दिस थिंग्स आई रिक्वेस्ट यू टू रीड एक्ट्स चैप्टर 9:16-9 and 18:39. దీన్ని అర్థం చేసుకోవడానికి అపొస్తల కార్యములు 16:9 అంతేకాకుండా 18వ అధ్యాయం 9వ వచనం కూడా చదవాలని కోరుతా ఉన్నాను. तो इन बातों को समझने के लिए मैं आपसे विनती करता हूं कि प्रेरितों के कार्य 16 अध्याय के 9 पद को पढ़िए और प्रेरितों के कार्य 18 अध्याय के 9 पद को भी पढ़िए. And there is a caution in John's 1 John 4:1, it is written, don't believe all the spirits. అంతేకాకుండా ఒక హెచ్చరిక ఉంది మొదటి యోహాను 4వ అధ్యాయంలో, మరి అన్ని ఆత్మలను మీరు నమ్మవద్దని చెప్తా ఉంది. और यहां पर एक चेतावनी को भी हम पाते हैं, वह है पहले योहन्ना की पत्री 4 अध्याय के पहले पद में कि सब आत्माओं पर विश्वास मत करो कहकर. If something is empty, there is another caution. If the glass is somewhat empty,
that empty portion will be occupied by something, some other things. Similarly, if you are reduced in the spirit, some other unnecessary spirits will come and tries to occupy that also. కాబట్టి ఈ యొక్క గ్లాస్ లో కొద్దిగా ఖాళీ ఉంటే మిగతా వచ్చి దాన్ని అక్కడ నింపుతా ఉంటుంది. అదే రీతిగా మరి మన యొక్క ఆత్మల్ని నింపబడంలో ఖాళీగా ఉంటే వేరే వచ్చి ఆ యొక్క స్థానంలో నింపబడేవిగా ఉన్నాయి. और जिस तरह से एक ग्लास में हम देखते हैं कि कुछ खाली हो गया तो शायद वहां पर यह भी चेतावनी दिया जाता है कि इसे उसे कहीं कोई दूसरी चीज से भी भरा जा सकता है. इसी तरह हमारे आत्मा में भी अगर हम परिपूर्ण नहीं है, हमारी पवित्र आत्मा पूरी तरह भरकर नहीं है, तो यहाँ पर यह चेतावनी दिया जाता है कि कोई दूसरी आत्मा से भी वह भर सकता है कहकर. Our Lord help us to be filled by the Spirit. కాబట్టి ప్రభు మనకు సహాయం చేయును గాక. ఆత్మ పూర్ణులై ఉండడానికి, ఆత్మ చేత నింపబడి ఉండడానికి సహాయం చేయండి. పరమేశ్వర్ హమే సహాయత దే కి తాకి హమ్ ఆత్మా మే పరిపూర్ణతా సే భరే రహే. ఆన్ ద స్క్రీన్ యు కెన్ సీ ఆల్ ద టైటిల్స్. స్పిరిట్ ఫిల్డింగ్ ఇస్ నాట్ ఆర్టిఫిషియల్, ఇట్ ఇస్ నాట్ యాక్సిడెంటల్, ఇట్ ఇస్ నాట్ యావరేజ్. ఫిల్డింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఇస్ బికాస్ వి ఆర్ ఫిల్డ్ విత్ వై స్పిరిట్, ఆల్వేస్ వి హావ్ ద బబ్లింగ్ అండ్ హావింగ్ some supernatural praise and thanksgiving and submission like that. కాబట్టి స్క్రీన్ మీద నేను చదువుకోగలరు. ఆత్మ చేత నింపబడేటువంటి నడక ఏదో మరి నకిలీది కాదు, ఏదో అకస్మాత్తుగా వచ్చేది కాదు, ఇదేదో సామాన్యమైనటువంటి విధానంలో ఉండేది కాదు. అయితే ఆత్మ చేత నింపబడి ఉండడం ద్వారా మనం ప్రభువుని స్తుతించి కీర్తనలతో ఘనపరిచే వరంగా ఉంటాం, కృతజ్ఞతలు చెల్లించే వరంగా ఉంటాం, పరిపూర్ణంగా ఆత్మకు అప్పగించుకొని ఆత్మ ఫలం ఫలించే వరంగా ఉంటాం. और यहाँ पर स्क्रीन पे सारी बातें लिखी गई. हमने जो ध्यान मनन किया कि आत्मा से परिपूर्ण होना ये कोई नकली या दिखावा नहीं है, और आत्मा से परिपूर्णता होना ये कोई अचानक से घटने वाली घटना नहीं है, और ये आत्मिकता में आत्मिक रीति से परिपूर्ण होना ये कोई एवरेज या कोई कमी घटी को नहीं दर्शाता है. ताकि अगर हम इससे परिपूर्ण में है तो किस तरह से हम हमारे जो महान शक्तिशाली परमेश्वर की धन्यवाद करते हैं और उनकी जो स्तुति करते हैं, किस तरह अपने आप को उनके पूरी तरह पवित्र आत्मा में सौंप लेते हैं और किस तरह से सफलताएं पाते हैं, ये बात आप यहाँ पर पा सकते हैं. Let us be cautious and let us be filled by the Holy Spirit. కాబట్టి మనం జాగరూకులమై ఉండి పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణంగా నింపబడి ఉండగా. और इसीलिए हम इस चेतावनी को लेते हुए हम चौकन्ना रहे और परमेश्वर हमें परिपूर्णता में आत्मा से रहने के लिए सहायता करे. परमेश्वर के दास प्रार्थना करेंगे और आशीष देकर सभा को समाप्त करेंगे. प्रेम कलिगिन మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఆత్మ నింపుదలను గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. ఆత్మలో నింపబడిన అనుభవంలో ఉండాలని బోధిస్తూ వచ్చారు. ఎక్కడైతే మేము ఖాళీ అయ్యామో, ఏ పరిస్థితుల ద్వారా ఖాళీ అయ్యామో, వాటిని గమనించుకొని సవరించుకొని తండ్రి నింపబడిన అనుభవంలో ఎప్పుడు ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము సరిగ్గా నింపబడకపోతే వేరే విషయాలు వచ్చి వాటిని ఆక్రమిస్తాయి. అందుకని ఎప్పుడు నింపబడిన అనుభవంలో జీవించటకు సహాయపడము తండ్రి. ప్రియ సంఘము, హెబ్రోన్ అసెంబ్లీ, మీరు దీవించండి. ప్రతి కుటుంబమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ నింపబడిన అనుభవంలో జీవించుటకు కావలసిన కృపా సహాయమును కోరుకుంటున్నాం తండ్రి. చెప్పబడిన మాటలకు నీరు కట్టి ఫలింప చేయమని తండ్రి. ఈ రాత్రి మాకు మంచి విశ్రాంతి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకముగా దాసు ఉదయ్ సహోదరి కరుణ కొరకు ప్రార్థిస్తున్నాం. కరుణ తండ్రి, ప్రియ సహోదరి కొంత ఈ కోవిడ్ పాజిటివ్ వచ్చింది, కనికరించండి, తాకి స్వస్థపరచండి తండ్రి, మంచి ఆరోగ్యంతో ఉంచండి, ప్రతి కీడు నుంచి తప్పించండి తండ్రి. అన్ని పనులు చక్కగా చేసుకునే శక్తిని కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, లౌక్య లక్ష్య కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మరి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ వారు ఉంటున్న ప్రాంతాల్లో తండ్రి, కుటుంబాలు కూడా, ఇండియాలో ఉంటున్న కుటుంబాలు క్షేమంగా ఆరోగ్యకరంగా ఉండుటకు సహాయపడమని మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ స్తోత్రములు వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములో
స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడనైన క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము చేరి వచ్చిన మనకందరికి, సర్వలోకంలోని పరిశుద్ధులందరికి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ఆమేన్.